हलो अंडी वेलकम टू मै चैनल नेनु मी विन्ना पुलोरी अंदर एला उन्नारंडी नेन चाला बागुन्नानु मीरंदर कूडा बागुंडालनि कोरुकुंटुन्नानंडी ई रोजु विनायक चवितिकि की एंतो स्पेशल गा चेसुकुने बेल्लम तालिकल पायसं चेसि चूपिंचबोतुन्नानंडी दीनि कोसम नेनु ఒక టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను బెల్లం ఒక త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఆ గ్లాస్తోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కొంచెం నెయ్యి నెయ్యి అయితే మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చండి ఒక టూ స్పూన్స్ గసాలు తీసుకున్నాను ఒక చిన్న కొబ్బరి ముక్క సగంలో సగం అండి అది తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని అందరూ చక్కెరతో చాలామంది చక్కెరతో చేస్తారండి కానీ ఒకసారి బెల్లంతో ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేరండి అంత బాగుంటుంది బెల్లంతో చేసిన ఈ పాయసము అందరూ చాలా ఇష్టంగా తింటారండి చక్కెరతో చేసిన పాయసాన్ని కూడా మర్చిపోతారు అంత బాగుంటుంది ఇది ముందుగా నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను అది కొంచెం హీట్ అవ్వగానే కొబ్బరి ముక్కలు గసాలు వేసి లైట్గా వేయించి తీసి పక్కకు పెట్టుకున్నానండి వీటిని నేను మిక్సీలో వేసి ఒక రెండు మూడు ఇలాచీ వేసి పేస్ట్లా వాటర్ వేసి పేస్ట్లా చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని ఎందులో అయితే మనం పాయసం చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నె కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలండి అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను అందులోనే పెద్ద గ్లాస్తో ఒక త్రీ గ్లాస్ వాటర్ వేశానండి గోధుమ పిండిని టూ గ్లాస్ తీసుకున్నాం కదా వన్ గ్లాస్ పిండిని తడిపేసి తాలికలు చేసి పెట్టుకున్నాను నీళ్లు మసలగానే ఆ తాలికలను ఇందులో వేసేసుకున్నాను ఇవి వాటర్లో బాగా ఉడకాలండి బెల్లంలో కొన్ని వాటర్ వేసి నేను కరిగించి పెట్టుకున్నాను ఆ వాటర్ని ఇందులో వేసేస్తున్నాను ముందుగా బెల్లం వేసామనుకోండి తాలికలు గట్టిగా అయిపోతాయి తాలికలు ఉడికాక వేస్తే గట్టిగా కాకుండా ఉంటాయండి ఈ బెల్లంలో కూడా తాలికలు బాగా ఉడకాలి స్వీట్నెస్ అనేటివి వాటికి బాగా పట్టాలన్నమాట బెల్లంలో తాలికలను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము కొబ్బరి గసాలు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోనే మిగిలిన గోధుమ పిండిని కూడా కలిపేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి కలిపేసి ఈ బెల్లం వాటర్లో పోసేసుకుంటున్నాను నేను ఈ బెల్లం వాటర్లో పిండి కూడా బాగా ఉడకాలండి ఇప్పుడు మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి మనము మనకు ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికల పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని పైనుండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికల పాయసం రెడీ అయిపోయింది ఇది తిన్నారంటే మాత్రము చక్కెరతో చేసుకునే పాయసాన్ని అయితే మర్చిపోతారండి అంత బాగుంటుంది మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి